ఒక దళిత నాయకునే ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి కేసీఆర్ ప్రకటించాడు. నేను చెప్పినంటే తల నరుక్కుంటాగానే ఆ మాట తప్పను. ఒక 100,000 ఉద్యోగాలు తెలంగాణ యువకులకు వస్తాయి అధ్యక్ష. మనం చాలా కార్యక్రమాలు పెట్టుకున్నాం, అందులో ఎవరికి ఎటువంటి అనుమానం అవసరం లేదు. డెఫినెట్గా 100,000 ఎంప్లాయ్మెంట్ రాబోయే 2 సంవత్సరాలలో తెలంగాణ యువతకు వస్తుందని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష. నేను చెప్పినంటే తల నరుక్కుంటాగానే ఆ మాట తప్పను. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా ఇచ్చి నీళ్ళు ఇవ్వకపోతే నేను ఓట్లు అడగా. ఈ సంవత్సరాంతానికి హైదరాబాద్ నగరంలో మీరు ఎక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారో అక్కడ 100,000 ఇండ్లు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా 100,000 ఇండ్లు, 200,000 ఇండ్లు నిర్మించి తీరుతాం. 200,000 ఇండ్లు నిర్మించకపోతే ప్రజల దగ్గర ఓట్లు అడగం. నేను చెప్పినంటే తల నరుక్కుంటాగానే ఆ మాట తప్పను. నా రక్తం మరిగిపోతుంది జానికి. 2 లేదా 3 ప్లేసెస్ లో వీలైతే ఒకటే చోట జర్నలిస్ట్ అందరు కూడా ఇంటి జాగాలు రాబోయే మా పల్లెరావు కూడా ఇక్కడ కనపడతా ఉన్నాడు. రాబోయే 20-25 రోజులలో ఆ ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం. దసరా సందర్భంగా మా జర్నలిస్టులకు అందరికీ ఈ శుభవార్తని తెలియజేస్తా ఉన్నాం. కంగ్రాచులేషన్స్. నేను చెప్పినంటే తల నరుక్కుంటాగానే ఆ మాట తప్పను. డిపెండెంట్ ఉద్యోగాలు ఆ డిపెండెంట్ అనే పేరు మీద పోతాయి తప్ప కంపెన్సేటరీ అపాయింట్మెంట్ కింద, కంపాషనేట్ అపాయింట్మెంట్ కింద, కార్మిక నియామకం కింద వాటిని యథాతథంగా కార్మికులకు ఇచ్చే బాధ్యత నాది. నేను చెప్పినంటే తల నరుక్కుంటాగానే ఆ మాట తప్పను. జానకి.